క్రీస్తు సూకరిస్తున్నాములో మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు ప్రభునామున వందనాలు తెలియచేస్తున్నాను దీని పిట్లరా ఈ యొక్క కార్యక్రమం మీ యొక్క కుటుంబాలకు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తూ ఉన్నాం దయచేసి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానాలు విని ఆత్మీయంగా బలపరచబడాలనేటువంటి ఈ ప్రయాసంలో మీరునూ పాగస్థులై ఉండాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను చాలా సంతోషం దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఈ దిన ధ్యాన భాగముగా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచినట్లయితే అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదోవ వచ్చిన భాగాన్ని దయచేసి సమయం అందు చదువుదాం వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు తెసలోనికలో వారి కంటే గునులయి ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయ్యను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి దేని బిడ్డరా పోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదవ వచ్చిన భాగములో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ రాయిబడినటువంటి అంశాలు ఏమిటంటే బెరయా యొక్క సంఘమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు గమనించండి ఈ బెరయా సంఘము ఏ విధమైనటువంటి మంచి విషయాలు కలిగి ఉన్నాయో మనము పరిశీలన చేద్దాం గమనించండి ఈ సమాజంలో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి చాలా రకాలైనటువంటి సంఘాలు నేటి దినాల్లో ఉంటూ ఉన్నాయి చాలా రకాలైన పేర్లు కూడా వారు కలిగి ఉంటూ ఉన్నారు అయితే గమనించండి అపోస్తుల కార్యములలో రాయిబడినటువంటి బెరయా యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం మీరు గమనించండి దేవుడు మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఒక సమూహముగా ఒక సంఘముగా చేసి ఉన్నారు మనమందరం కలిసి దేవుని ఆరాధించుటకు కూడుకొని ఉంటున్నాం అయితే సంఘము ఎలాగూ ఉండాలి సంఘము యొక్క బాధ్యత ఏమిటి సంఘము ఏ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మరి ప్రావీణ్యత సంపాదించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ సమయం అందు మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి విషయాన్ని గమనించినట్లయితే బెరయా సంఘములో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సంఘముగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక వీళ్ళరా పేరు ప్రఖ్యాత కలిగినటువంటి సంఘముగా బెరయా సంఘం ఉన్నది ఇక్కడ మనం చూసినట్లయితే దేని వాక్య భాగంలో వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలను సిరను బెరియాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు తెస్లోనికిలో వారి కంటే గనులై ఉండిరి అనగా జ్ఞాపకం చేసుకోండి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సంఘముగా మనము బెరయా సంఘాన్ని చూస్తున్నాం పేరు ప్రఖ్యాతలు ఘనమైనటువంటి ఘనమైనటువంటి సంఘముగా కొన్ని సంఘాలు మనం చూసినట్లయితే ప్రజల్లో చాలామంది దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటుంటారు కానీ ఆ సంఘము ఘనమైనటువంటిదిగా కొన్ని సందర్భాలు ఉండవు ఘనమైనది అనే విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే చాలా రకాలైనటువంటి అర్థాలు దానిలో వస్తూ ఉంటాయి ఘనం అనేటువంటిది చూస్తే ఒక విస్తారమైనటువంటి మందిరం నిర్మాణం అంటే మనుషులు ఘనమైనదిగా భావిస్తారు గొప్పగా భావిస్తుంటారు అలాగే పేరు ప్రఖ్యాతులు చెందినటువంటిదిగా భావిస్తూ ఉంటారు మనం చూసినట్లయితే అతి పురాతనమైనటువంటి మందిరము లేక చర్చ్ అనేటువంటిది వరంగల్ తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ ఆయా ప్రాంతాల్లో అతి పురాతనమైనటువంటి చర్చి ఉంది అలాగే ఈ విధంగా మనం చూస్తే చాలా పురాతనమైనటువంటి మందిరాలు భారతదేశంలో ఉన్నాయి అప్పుడు డచ్ వారు కానివ్వండి బ్రిటిష్ వారు కానివ్వండి ఇలాగ అనేక మంది కేరళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అవి చాలా విస్తారమైనటువంటి విశాలమైనటువంటి కట్టడాలుగా మనము భావించవచ్చును అలాగే యశు వారి యొక్క శిష్యులలో ఒకరైనటువంటి తోమగారు భారతదేశానికి వచ్చి దాదాపుగా ఏడు సంఘాలను ఆయన స్థాపించడం మనం చూస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి ఆ ఏడు సంఘాలను సందర్శించడం జరిగింది ఆ ఏడు సంఘాలు కూడా చాలా విశాలమైన మరి ఎత్తైనటువంటి చాలా ఘనమైనటువంటి రీతిలో ఆ యొక్క మందిరాలు ఉన్నాయి అయితే చూడండి సామెతల గ్రంథంలో ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామిత్రి గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచ్చిన మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైనటువంటి ప్రతివాడును పోరినే కోరును చూడండి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సంఘం ఆ యొక్క సంఘమునకు ఘనమైనటువంటి సంఘంగా ఉండాలి నేటి దినాల్లో మనం చూసినట్లయితే సంఘాల్లోనే చాలామందికి పడక సేవకులకు సంఘ పెద్దలకి పడక ఎన్నో గొడవలు కూడా జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అల్లర్లు రకరకాలైనటువంటి గొడవలు జరుగుతున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే సంఘాల్లో ఉన్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు రకరకాలైనటువంటి గొడవలు నేటి సంఘాల్లో ఉన్నాయి మరి చూసినట్లయితే ఈ యొక్క బెరయా సంఘములో మనం గమనించినట్లయితే పేరు ప్రఖ్యాతులు కలిగిన ఘనమైనటువంటి సంఘముగా కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత అంటున్నాడు కలహమునకు అలాగే అల్లర్లకు దూరముగా ఉంటే అది ఘనత నేటి సంఘాలలో అల్లర్లు ఎక్కువైపోయినాయి నేటి సంఘాలలో ఆస్తి సంబంధించినటువంటి గొడవలు అధికారమునకు సంబంధించినటువంటి గొడవలు వీటిని జ్ఞాపకం చేసుకోండి ఎన్నో రకాలైనటువంటి కలహాలు సంఘాల్లో రేగుతూ ఉన్నాయి కానీ బెరయా సంఘాన్ని బట్టి మీరు గమనించినట్లయితే బెరయా సంఘము పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంఘంగా ఘనమైనటువంటి సంఘముగా ఈ యొక్క బెరయా సంఘం ఉన్నదనే విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను నేటి సంఘాల్లో ఆత్మ సంబంధమైన వాతావరణము కంటే అధికారముతో కూడినటువంటి మరి అలాగే స్వార్థముతో కూడినటువంటి వాతావరణమే ఎక్కువ కనపడుతూ ఉంది ఆయా సంఘాల్లో దేవుని ఉద్దేశం ఏమిటంటే ఈ రోజున బెరయా సంఘము ఏ విధంగా ఉన్నదో ప్రతి సంఘము అలాగ ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు బెరయా సంఘము పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సంఘంగా ఉంది మనం గమనించినట్లయితే మన సంఘము లేక సంఘాలు ఎలా ఉండాలి అని అంటే ఘనమైనటువంటిదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించేటువంటిదిగా ఆ సంఘము ఉంటే దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుతుంది అలాగే చూడండి ఒక మాట మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్లరా పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును సంఘాలలో మనం గమనించినట్లయితే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును ఒకరంటే ఒకరు పడక నేటి సంఘాల్లో ఇటువంటి భేదాభిప్రాయాలు కలిగినటువంటి మనుషులు అనేక మంది ఉంటూ ఉన్నారు దేని వాక్యం ఏం చెప్తుందంటే మరి తప్పులు క్షమించుట అటు వారికి ఘనతనిచ్చుదాం అనుకోకుండా ఏదైనా జరిగిందనుకోండి ఎంత కోపం వస్తూ ఉంటుందో టీ ఇచ్చేటప్పుడు పొరపాటున టీ అనుకోండి ఎంత కోపం వస్తుందో దేవుని ప్రేమను మనం క్రియల్లో చూపించకపోతే దేవుని పిల్లలంగా మనము పరిగణించబడలేమనేటువంటి సత్యాన్ని ఈరోజును మనం తెలుసుకోవాలి పిల్లరా సంఘాల్లో మనం గమనించినట్లయితే సంఘంలో ఏముండాలి అంటే పేరు ప్రఖ్యాతలు ఘనమైనటువంటి సంఘంగా ఉండాలి తప్పులు క్షమించబోట ఒక ఘనత ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు అని అన్నప్పుడు క్షమించడం అనేటువంటిది ఘనతతో భావించబడినటువంటిది తప్పులు క్షమించేటువంటి మంచి గుణాన్ని కూడా నువ్వు కలిగి ఉండాలి యేసు ప్రభు వారు పాపములైనటువంటి మనలందరిని కూడా ఎంతో ప్రేమించి ఆయన మాట వినకపోయిన కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క మాట వెనుక మనము ఆయా పాపములో పడిపోయినప్పటికీ కూడా ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని త్రోసివేయక మనల్ని చేర్చుకుని మనల్ని దరి చేర్చి మరలా మనం కోల్పోయినటువంటి రూపాన్ని ఆయన మరలా తిరిగి మనకి అనుగ్రహిస్తున్నారు చూడండి మరి మనుషులుగా మనం ఎదుటి వారిని క్షమించకపోతే ప్రేమించకపోతే మరి దేవుడు మనం చేసేటువంటి వాడిని కూడా క్షమించకపోతే పోదుము కనుక సంఘములో ఉండవలసినది ఏమిటంటే దేవుని ప్రేమ విస్తరించబడాలి దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము సంఘాల్లో కనబడాలి అప్పుడే ఆ సంఘము పేరు ప్రఖ్యాతలు కలిగిన సంఘంగాను ఘనమైన సంఘంగా ఉంటుంది అంతే తప్ప అధికారము కోసమును లేక స్వార్థము కోసమును అలాగే మరి నేనే గెలవాలనేటువంటి ఉద్దేశము లేక సంఘంలో మెయింటెనెన్స్ మాత్రం నేనే చేయాలనేటువంటి ఉద్దేశము ఇవన్నీ కూడా దేవుని యొక్క నామమునకు అవమానకరంగా జరుగుతూ ఉంటాయి కనుక అలాగూ కాక బిడ్డలారా గమనించండి ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతి నేర్చును తప్పులు క్షమించుటట్టు వానికి ఘనత నిచ్చును క్షమించేటువంటి మంచి మనస్సు కలిగి ఉంటే నువ్వెంతో ఘనమైనటువంటి వారిగా ఉంటావాని దేని వాకి సలభిస్తోంది కనుక దీన్ని బిడ్డ గమనించండి బెరయా సంఘాన్ని బట్టి మనం గమనించినట్లయితే పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంఘముగా ఒక ఘనమైనటువంటి సంఘముగా ఈ బెరయా సంఘం ఉంది నేటి మన సంఘాల్లో ఆ విధమైనటువంటి వాతావరణం మనం కలిగి ఉంటున్నామా నేటి సంఘాల్లో ఆ విధమైనటువంటి దేవుని యొక్క ప్రేమ కనపరచగలుగుతూ ఉన్నామా జ్ఞాపకం చేసుకోండి ఈ సంఘాల్లో భేదాభిప్రాయాలు ఉండక దీని వాకి ఉంటుంది దేవుని దృష్టికి అందరూ సమానమై ఉండాలి యాకోబు రాసిన పత్రికలో చక్కగా వివరిస్తూ ఉంటారు దేవుని దృష్టికి అందరూ సమానమైనటువంటి వారే ఏమాత్రము కూడా భేదము చూపని చూపకూడదు ఉన్నవాడని లేనివాడని అయినవాడని కానివాడని ఇలాగా ఏమాత్రము కూడా సంఘాల్లో భేదాభిప్రాయం ఉండకూడదు బంధు ప్రీతి ఉండకూడదు ఇలాంటివి ఏమీ లేక దేవుని దృష్టికి మనమందరము కూడా సమానమైనటువంటి వారమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుచేత ప్రియ దేని బిడ్డారా గమనించి మాటలు సంఘము పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘంగా ఉండాలంటే ఘనమైనటువంటి సంఘంగా ఉండాలి అంటే ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి జీవించాలి ఒకరి తప్పులో ఒకరు క్షమించేటువంటి మంచి గుణాన్ని కలిగి ఉండాలి అటువంటి గుణం మనం లేకపోతే ఒకే పాత్రలోని త్రాగుతూ ఒకే ఆహారాన్ని భూజిస్తున్నటువంటి మనము ఒకే మనసు గనుక మనకు లేకపోతే ఏక మనస్తత్వం మనలో లేకపోతే దేవుని మనము సంతోష సంతోషపెట్టలేమనేటువంటి సత్యాన్ని ఈ సమయం అందు తెలుసుకోవాలని ప్రభు మీకు మనం చేస్తున్నాను కనుక ఇప్పుడు ఎనిమిది గమనించండి మనము మన జీవితాల్లో మొదటిగా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సంఘముగా బెర్యా సంఘం ఉన్నదనేటువంటి విషయాన్ని గమనించండి మొదటి సమయంలో రాసినటువంటి గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై అవ్వచ్చు చదువుదా నీ ఇంటి వారును నీ ఇంటి ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని యహోవా ఇచ్చి ఉన్నను ఇప్పుడు అది నా మనసు నాకు కేవలము ప్రతికూలమాయేనని ఇస్రాయేలు దేవుడు యహోవా సెలవిచ్చుతున్నాడు కావున యహోవాకు ఏదనగా నన్ను వారిని నేను గనపరచుదును నన్ను తృణీకరించు వారు తృణీకారం చూడండి మనము ఘనమైనటువంటి సంఘము అని అంటే ఆ సంఘాల్లో ఏముండాలి అంటే మనుషుల యొక్క పెత్తలం కాదు కానీ మానవ లేక సంఘములు ఉన్నటువంటి వారి అధికారం కోసం ప్రాకుల్లాడడం కాదు కానీ నేనే కనపడాలి అనేటువంటి ఆలోచన కాదు కానీ అందరూ కలిసి దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయాలి ఇక్కడ దేని వాక్యం చెబుతుంది నన్ను గణపరచ వారిని నేను ఘనపరచదను మనం చేసేటువంటి ప్రతి విషయంలో దేవుని యొక్క నామమునకు ఘనత రావాలి దేవుని యొక్క నామము మహిమపరచబడాలి దేవుణ్ణి మనం గనపరిస్తే దేవుడు మనల్ని గనపరుస్తాడు లేకపోతే దేవుణ్ణి మనం తృణీకరించే వారంగా ఉన్నామా మనం కూడా తృణీకారమును పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి కనుక మనం చేయాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము దేవుణ్ణి వారంగా మన జీవితాలు ఉండాలి దేవుని యొక్క నామము నిత్యము మహిమ ఘనత ప్రభావములు చెందవలసినటువంటివి ఉన్నాయి కనుక మొదటి విషయం ఏమిటంటే బెరయా సంఘము పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సంఘముగా మనం చూస్తున్నాం రెండో విషయాన్ని నేను మీతో మాట్లాడి నాశపడుతున్నాను రెండో విషయం ఏమిటంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించింది దేని ఆశక్తి ఆసక్తి అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది ఎందుకని అంటే దేవుని మాటలు వినడానికి మనము ఆసక్తితో దేవుని మందిరానికి రావాలి ఆసక్తితో దేవుని యొక్క మందు మనము చేరాలి ఆసక్తి లేకపోతే పిల్లలు చూడండి వాడు మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే చదువుల్లో బాగా రాణించాలి అంటే చదువు మీద శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉండాలి అలాంటి సందర్భంలో చదువు మీద శ్రద్ధ కలిగి ఆసక్తిగా ఉన్నప్పుడు మార్కులు బాగా వస్తుంటాయి మరి చదువుల్లో బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దేవుని పిల్లల మనము కూడా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని మనము అంగీకరించేటువంటి వారికి ఉండాలి ప్రాముఖ్యంగా ఆసక్తి చాలా అవసరం నేటి సంఘాల్లో ఏం జరుగుతుందంటే ఆసక్తి చాలామందిలో ఉండట్లేదు కనబడట్లేదు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి చాలామందికి సమయం కోర దొరకనటువంటి వారు చాలామంది ఉన్నారు కనుక గమనించండి ప్రియా దేని బిడ్డారా దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా సమయము కేటాయించినటువంటి వారు ఉన్నారు చాలా సంఘాల్లో చూడండి సమయానికి రారు వాక్యం మధ్యలో వస్తూ ఉంటారు ఒకవేళ వచ్చినప్పుడే వచ్చినా కానీ చక్కగా ఏదో ఫ్యాన్ కింద చూసుకుని లేకపోతే కుర్చీ చూసుకుని లేదంటే ఒక గోడ చూసుకుని ఇలాగా మరి కాలయాపన చేయడానికి మందిరంలో మంచి మంచి ప్లేసులు చూసుకుని కూర్చునేటువంటి వారు చాలామంది ఉన్నారు నేను చెప్తున్న మాట గమనించని ప్రియా దేని దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నీ ప్రవర్త అంతటినీ కూడా జాగ్రత్త చేసుకుని మందిరంలో అడుగు పెట్టాలి ఆసక్తిగా దేవుని వాక్యాన్ని మనం వినగలిగినట్లయితే శక్తి కనుక మన హృదయంలో మనం కలిగి ఉన్నట్లయితే దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంటుంది చాలామంది సంఘాల్లో చూడండి నిద్రమత్తు కలిగినటువంటి వారు ఉంటారు అనాలోచన కలిగినటువంటి వారు ఉంటారు పిల్లలతో ఆడుకునేటువంటి వారు చాలామంది ఉంటుంటారు అయితే గమనించండి ప్రియా దేని బిడ్డరా అలాగూ కాక ఆసక్తితో దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి వారిగా ఉండాలి చూడండి ఒక చక్కని మాట మనం చదువుదాం పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి హెబ్రిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచబలనని అపేక్షించుచున్నాను అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు చూడండి మందులు కాక అంటే మరి బద్దకస్తులుగా కాకుండా లేక మందులు అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మందులు అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఏమిటంటే మందకోటిగా మనం వండుకోకుండా చలనము లేనిటువంటి వారిగా మనం వండుకోకుండా ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వారిను మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచాలని అపేక్షిస్తున్నాను సంఘాల్లో చూడండి ఆసక్తి రాను రాను ఏమాత్రం కూడా తగ్గిపోకూడదు మీ గమనించినట్టయితే బాప్తీసం పొందినప్పుడు ఒకవేళ నిన్నటి దినాల బాప్తీసం పొందారు అనుకోండి ఈరోజు ఆదివారం అనుకోండి అందరికన్నా ముందు వచ్చేది వారే చాలా ముందు వస్తుంటారు ప్రార్థన విషయంలో ఆసక్తిగా ఉంటారు పార్థిన పనుల్లో మరి ఆసక్తిగా ఉంటారు పంచరిలో కూడా వారు ఆశక్తిని కనపరుస్తూనే ఉంటారు అయితే దేవుని వాక్యం సలువిస్తూ ఉంది మన యొక్క ఆసక్తి తుద వరకు కొనసాగలట చూడండి మనుషుల్లో ఏమవుతుందంటే రాను రాను దినాలు గడుస్తున్న కొద్దీ కూడా వారిలో ఉన్నటువంటి ఆసక్తి మచ్చుకనో కనబడటం లేదు వారిలో ఆసక్తి మొదట్లో అందరికన్నా ముందు వచ్చేటువంటి ఆసక్తి దినాలు గడుస్తున్న కొద్దీ మందకోడిగా ఉండి మరి పాటల మధ్యలో ఆరాధన మధ్యలో లేక వాక్యం మధ్యలో ఇలాగ ఆసక్తి అనేటువంటిది కొంతమంది అయితే మరి ఆరాధనకు రావడానికి కూడా తీరుబడి లేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఆసక్తి ఏమవుతుందంటే ఉన్న కొందుకు తగ్గిపోతూ ఉంది కానీ దేని వాక్యం ఏమవుతుందంటే మనం ఏమైతే ఆసక్తి కలిగి ఉన్నామో మనం ఏమైతే మునుపు లేక ముందు ఏ ఆసక్తి అయితే మనం కలిగి ఉన్నామో అది తుదమట్టుకు కనబడవలనని అపేక్షించుచున్నాను చివరి వరకు అదే ఆసక్తి కలిగి చివరి వరకు అదే శ్రద్ధ కలిగి మనము జీవించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశము ఆయన కలిగి ఉంటున్నారు కనుక ఆసక్తి కలిగి ఉండాలనేటువంటి మందులు కాక దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము అంటే ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని ఆసక్తితో మనం విన్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో బలపరుస్తుంది పిల్లలను చూడండి చాలామంది ఇలాగ అంటూ ఉంటూ ఉంటారు లెక్కలు అడిగినప్పుడు లేక ఏదైనా లెక్కల్లో డౌట్ వచ్చినప్పుడు ఒకవేళ చెప్పలేకపోతే వాళ్ళు ఏమంటారంటే అంటే వానాకాలం చదువులు అంటూ ఉంటారు అంటే వానాకాలం చదువులు అంటే అర్థం ఏమిటంటే వర్షాకాలంలో స్కూల్ జరుగుతూ ఉన్నప్పుడు వర్షం వస్తూ ఉంటుంది పిల్లందరూ కూడా చదువు మీద లేక పాఠాల మీద శ్రద్ధ కన్నా వర్షం ఎలా పడుతుంది ఎవరెవరు వెళ్తున్నారు ఎవరెవరు వస్తున్నారు వీటి మీద శ్రద్ధ అనమాట ఎక్కువ ఆలోచన అంతా కూడా వాటిపైనే ఉంటుంది అందుకని వానాకాలం చదువులు అంటారు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నీ ధ్యాస అంతా కూడా వాక్యం పైనే ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మందిరంలోనే ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నీ అటెన్షన్ అంతా కూడా దేవుని యొక్క వాక్యమును అంగీకరించుటకును దేవుని వాక్యాన్ని పొందుకోవడానికి మాత్రమే ఉండాలి చాలామంది జీవితాల్లో చూడండి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆలోచన వస్తూ ఉంటుంది ఇంటి దగ్గర తలిపేసేనో లేదు మరి కోర మీద మోత సరిగ్గా వేసేనో లేదు ఇవంటి డౌట్లన్నీ కూడా మందిరంలోకి వచ్చిన తర్వాత ఆలోచన కలిగి ఉంటారు చాలామంది నేను చెప్తాను మాట పనులన్నీ చక్కబరుచుకుని మరి ఏ ఆలోచన లేకోకుండా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుని మందిరానికి చేరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనము విన్నప్పుడు మన జీవితము ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుందనేటువంటి మాటలను ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను కనుక బిడ్డరా ఆసక్తితో దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి వారిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను రెండవ మాట ఏమిటంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించడంలో ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలాత్మను ఆ విషయమే మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమే పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించిన కనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని ఆసక్తిని కనపరుచుట మన జీవితాల్లో ఆసక్తి దేవుని వాక్యం పట్ల ఆసక్తి మనకు చాలా అవసరమైనటువంటిది పాతకాలాల్లో మీరు చూడండి సుదూరమైనటువంటి ప్రాంతాలు సువార్త సవల విషయం కానివ్వండి సుదూరమైనటువంటి ప్రాంతాల్లో దేవుని మందిరాన్ని కానివ్వండి వారు ఖాళీ నడకన ప్రయాణం చేశారు ఈ రోజుల్లో వాహనాలు ఉన్నాయి నడిచేటువంటి సామర్థ్యం ఉంది ఉన్నాయి సదుపాయాలు అన్నీ ఉన్నా కానీ దేవుని యొక్క మరి సభలకు వెళ్ళడానికి కానివ్వండి దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి కానివ్వండి మనుషుల్లో ఏం లేదంటే ఆ శక్తి మచ్చుకొ నేను కనపడలేదు దీని వాక్యం చెప్తున్న మాట రెండవది సంఘము ఆ శక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించింది మూడో మాట ఏమిటంటే ఈ బెరయా సంఘము లేఖనాలు పరిశోధించింది బెరయా సంఘము లేఖనాలను పరిశోధించింది పిల్లరా చాలామంది మందిరంలోకి వెళ్తుంటారు చాలామంది దేవుని యొక్క మాటలను వినడానికి వెళ్తూ ఉంటారు అయితే లేఖనాలను పరిశోధించేవారు ఎంతమంది ఆదివారం మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మందిరానికి వెళ్ళి వినేసి వచ్చిన తర్వాత ఏ మాత్రము కూడా ఆ యొక్క బైబుల్ వైపు కానీ కన్నెత్తి కానీ చూడక మరలా వచ్చేటువంటి ఆదివారం మాత్రమే చూసేవారు చాలామంది ఉన్నారు అయితే బెరయా సంఘం అలాగూ కాదట గరియా సంఘాన్ని బట్టి రాయబడుతున్న మాట ఏమిటంటే వారట లేఖనాలు పరిశోధించారట మరి పౌలుష్యులు ప్రకటించినటువంటి ఆ మాటలు అలాగ ఉన్నవో లేవో అనేటువంటి విషయాలను వారు లేఖనాలను పరిశోధించి చూస్తూ ఉండేవారట మీరు గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే పరిశోధించాలి ఆదివారం అయినటువంటి వర్తమానము సేవకులు బోధించినటువంటి వర్తమానము ఒక పేపర్ పైన మనం రాసుకునే ఒక బుక్లో ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఆ వర్తమానాన్ని మరల పరిశోధించి మరల మనము దాన్ని చదివినట్లయితే ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది ఎందుకని లేఖనాలు పరిశోధించాలి అని అంటే ఈ రోజున సమాజంలో మనం గమనించినట్లయితే అనేక రకాలైనటువంటి అబద్ధ బోధలు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి వారు చాలామంది ఉన్నారు అలా కాకుండా దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే ఏ మానవునికైనా ఏ క్రైస్తవునికైనా ప్రామాణికమేమిటంటే దేవుని యొక్క వాక్యమే వాక్యంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా సత్యం అనేది ఒకటి కలపడానికి కానీ మరి దానిలో నుంచి తీసివేయడానికి కానీ ఏ మానవునికి కూడా అధికారము లేదని దేవుని వాక్యం సెలవు కనుక మనము చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లేఖనాలను పరిశోధించేటువంటి సంఘముగా బెర్యా సంఘం ఉంది మనం కూడా లేఖనాలు అలాగ ఉన్నవో లేవో పరిశోధించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది దేవుని యొక్క వాక్యమును మరలా చదివి తెలుసుకోవడం అనేటువంటిది ఆ యొక్క అవసరత మన మీద ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి రోమి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఏల ఎనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలిగొటకై పూర్వం వంధు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి చూడండి ఈ లోఖనాలు మనము పరిశోధించాలి ఈ వ్రాయబడిన విషయాలన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తం అనగా మనకి తెలుసుకోవడానికి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి మూడు విషయాలు జ్ఞాపకం చేశాను లేఖనాలు పరిశోధించే సంఘముగా వేరే ఆ సంఘం ఉంది నాలుగవదిగా అనేకులు విశ్వసించినట్లుగా ప్రయాస పడినటువంటి సంఘంగా బెరార్ సంఘం ఉంది దీని బిల్లరా ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళి మనం దేవుని మాటలు వింటా ఉన్నాం ఆ మాటలు మరి అనేకులకు ప్రకటిస్తున్నామా అనేకులు విశ్వసించినట్లుగా మనం ప్రయాసపడుతున్నామా దేవుని మంచి మాటలు మనం ప్రకటించగలుగుతున్నామా చాలామంది చూడండి ప్రకటన చేస్తూ ఉంటారు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు అయితే ఈ ఇంటి పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటారు అడిగినప్పుడు మంచి సలహా ఇస్తాం పిన్ని పలానా హాస్పిటల్ అయితే బాగుంటుంది పలానా చోట అయితే బాగుంటుంది పలానా చోట బాగా చూస్తున్నారు ఇటువంటి ప్రకటనలు ఎన్నో చేస్తూ ఉంటాం అయితే అసలైనటువంటి స్వార్థను ప్రకటించలేకపోతున్నావు ఈ బెరియాస్ సంఘం చేసినటువంటి ప్రాముఖ్యం విషయం ఏంటంటే అనేకులు విశ్వసించినట్లుగా వారు మరి ప్రయాసపడినటువంటి సంఘముగా బెరియాస్ సంఘం ఉంది దేవుని వాక్యాన్ని నీరుదయంలో చేర్చుకుంటున్నావు దేవుని వాక్యాన్ని నీవు విని దేవుని యొక్క మాటలను అనేకులకు ప్రకటించకపోతే సువార్త భారవ నీ పైన ఉండదు ఆయన చిత్తంలో నెరవేర్చేవారుగా మనం ఉండము కనుక మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే బెర్యా సంఘము అనేకులు విశ్వసించినట్లుగా బెర్యా సంఘం ప్రయాసపడింది నేను ముగిస్తున్నాను గమనించండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు బెర్యా సంఘాన్ని బట్టి మనం గమనించాం ఒకటి ఏమిటంటే ఈ బెర్యా సంఘము పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంఘంగా ఉంది రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ భెర్యా సంఘం అనేటువంటిది ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించినటువంటి సంఘముగా ఉన్నది మూడవది లేఖనాలను పరిశోధించేటువంటి సంఘంగా ఉంది నాలుగవది అనేకులు విశ్వసించినట్లుగా ప్రయాసపడినటువంటి సంఘముగా బెర్యాస్ సంఘం ఉంది నా ప్రియ సోదరి సోదరుడా మనం కూడా ఆ విధంగా బెర్యాస్ సంఘం వలె మనం జీవించినట్లయితే దేవుని యొక్క నామమునకు మహిమకరంగా ఈ లోకంలో జీవించేవారంగా ఉంటామనేటువంటి విషయాన్ని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తూ బెర్యాస్ సంఘములాగా మన సంఘాలను మనమును ఉండాలని ప్రభుని బట్టి మీకు మనము చేస్తూ ఏనా మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా ప్రేమ కలిగిన మా ఏసయ్య మీ నామంలో ప్రార్థన చేస్తున్న మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభావ బేరే ఆ సంఘము వల్లే మా సంఘాలను మా జీవితాల్లో ఉండుటకు మీ సహాయం దయచేయండి ప్రభావ అయా తండ్రి నాయన పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘముగా లేఖనాలు పరిశోధించేటువంటి వారిగా ఓ తండ్రి ఆసక్తితో నీ సన్నిధిలో వాక్యాన్ని వినేటువంటి వారిగా అనేకులు విశ్వసించినట్లుగా ప్రయాసపడే సంఘముగా జీవితాలు ఉండ మీ సహాయము దయచేయమని వీక్షిస్తున్న బిళ్ళందరినీ మీరు దీవించండి అవసరాలు కూడా మీరు తీర్చి బలపరిచి మీ సహాయము దయచేయమని యేసు నామములు అడిగొచ్చు నామ పరమత terima kasih amin 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 amin